الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده نبينا محمد وعلى آله وصحبه ومن اهتدى بهدى پريوك شكول وسنتم رمضان انا اي كاري کرمم من اندرني اسلامي پدت الله وانستنام السلام عليكم ورحمة الله وبركاته مها پروقت محمد صلى الله عليه وسلم واري مهتوكتلو تلو స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు తనకు అల్లాసుహుతాల ఈ ఏడు యొక్క హితవులు చేశారని తెలియజేసిన యొక్క ఏడు బ్రహ్మాండమైన యొక్క మహోపదేశాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అందులో మొదటిది ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట ఔసాని బిల్ ఇహ్లాసి ఫిస్ అలానియా నేను పది మంది మధ్య ఉన్న ఏకాంతంలో ఉన్న చిత్తశుద్ధిని కలిగి ఉండాలని నా ప్రభు నాకు ఉపదేశించాడు అలాగే నేను కోపంలో ఉన్న సంతోషంగా ఉన్న న్యాయానికి కట్టుబడి ఉండాలని నా ప్రభు నాకు ఉపదేశించాడు అలాగే కలిమి స్థితిలో ఉన్న లేమి స్థితిలో ఉన్న బీద స్థితిలో ఉన్న ధనిక స్థితిలో ఉన్న నేను మిత మార్గాన్ని మిత వ్యవహారాన్ని అవలంబించాలని అల్లా సుబానహతాలా ఉపదేశించాడు అదేవిధంగా అల్లాహ్ సుభాన హతాలా నాకు చేసిన నాలుగవ హితవు ఎవరైతే నా మీద దౌర్జన్యం చేశారో వారి నేను మన్నించాలి మరెవరైతే నా అవసరం ఏర్పడి నాకు అవసరం ఏర్పడి నేను అడగ్గా నాకు ఇవ్వలేదు నేను వారికి ఇవ్వాలి అని అల్లాహ సుబాన హోతాలా ఉపదేశించాడు అలాగే ఎవరైతే నాతో తన సంబ సంబంధాలను తెగతెంపులు చేసుకుంటారో వారితో నేను సంబంధాల్ని బలపరచాలని నా యొక్క ప్రభువు నాకు ఉపదేశించాడు అదేవిధంగా నా మౌనం ఆలోచన అవ్వాలని నా మాట అల్లాహజిక్ర స్మరణ అవ్వాలని అలాగే నా దృష్టి గుణపాఠం అవ్వాలని అల్లాహ తాలా ఉపదేశించాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఏడు హితవుల్ని మనకు అందజేశారు అదేవిధంగా అభిమాన సోదరులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాల్ని ఉద్దేశించి ఎవరు నా ఈ మాటల్ని వారు తీసుకొని ఆచరిస్తారు లేదంటే ఆచరించాలనుకున్న వారికి నేర్పిస్తారు అని ప్రవక్తం ముహ్మద్ సల్ాస్లం ప్రతిపాదన పెట్టారు అందుకు అబూ అబూహురైరా రజి అల్లాహు తలా గారు ముందుకొచ్చి నేను మీ యొక్క ఈ మాటల్ని స్వయంగా నేను తీసుకుంటాను ఆచరిస్తాను ఇతరుల వరకు చేరవేస్తారని ఆయన ప్రమాణం చేశారు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలయిస్లం వారు సెలవిచ్చిన మాట తకిల్ మహారిమ తకున్ అహబద్ అన్నాస్ హరాం వస్తువులకు నువ్వు దూరంగా ఉండు అలా నువ్వు చేసినట్లయితే ప్రజల్లో భక్తి పరుల్లో నువ్వు సుభక్త గ్రేసుడు అవుతావు అని ప్రవతం ముహ్మద్ సల్లాస్లం వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త సలహా వారు అన్నారు అల్లాహని విధి రాత్రులు ఎంతైతే రాసి పెట్టాడు ఎంతైతే నీకు ఇచ్చాడో దాంతో నువ్వు సంతృప్తి చెందు రాజీ అయిపో తద్వారా ప్రజల్లోనే అందరికన్నా ధనికుడువు నువ్వు అవుతావు నిరపేక్షాపరుడు నువ్వు అవుతావు అని ప్రభుత్వం ముహమ్మద్ సలహా వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త సలహా వారు సెలవిచ్చిన మాట నువ్వు నీ ఇరుగు పొరుగు వారి ఎడల చాలా ఉత్తమంగా వ్యవహరించు తద్వారా నువ్వు విశ్వాసిబు అవుతావు అని ప్రవక్తం ముహమ్మద్ సలల్లాహు అలెస్లం వారు సెలవిచ్చారు అదేవిధంగా ప్రవక్త సలల్లాహు అలైవలం వారు చెప్పిన మరో మాట ఏమిటంటే నీ కోసం దేన్నైతే నువ్వు ఇష్టపడతావో నీ యొక్క తోటి సోదరుని కోసం ఆ యొక్క విషయాన్ని నువ్వు ఇష్టపడు తద్వారా నువ్వు ముస్లిం అవుతావు అని ప్రవక్తం ముహమ్మద్ సలహు అలైవస్లం హితవు పలికారు వీటితో పాటు ఓ హెచ్చరిక కూడా చేశారు అదేమిటంటే లా తుక్సిరి జిహ్ క నకసరత్హ్కి కల్ నువ్వు ఎక్కువగా నవ్వకు ఇలా ఎక్కువగా నవ్వడం వల్ల హృదయం అనేది మనసు అనేది చచ్చిపోతుంది మరణిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలీ వసలం వారు సెలవిచ్చారు కనుక అభిమాన సోదరులారా ఈరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలీ వసలం యొక్క మహితోక్తుల్ని ఈ యొక్క పవిత్ర మాస సందర్భంగా మనం తెలుసుకోవడం జరిగింది ఇవి చెప్పడానికి చిన్న చిన్న మాటలే అయినప్పటికీ వీటిని పాటించినట్లయితే మన జీవితాల్లో బ్రహ్మాండమైన మార్పు వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబరకాతు